हाय फ्रेंड्स, वेलकम टू अमृत आईएएस अकाडमी। नेनु मी एकानमी चंद्रमौळि सर। सो ई रोज मनम डिस्कस चेयबोये अंशं रेंडव पारिश्रामिक तीर्मानम। सो एंटम्मा रेंडव पारिश्रामिक तीर्मानम? मरि तीर्मानम अनेदि चाला 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 इंपार्टेंट। मरि पारिश्रामिक तीर्मानाल्लो दीनिकि ओक प्रामुख्यत अयिते उंदि काबट्टि अभ्यर्थुलु चाला जाग्रत्तगा गमनिंचालि। सो मरी रेंडव पारिश्रामिक तीर्मानानी अप्पटी आर्थिक मंत्री चिंतामणि देशमुख पंद 56 ఏప్రిల్ 30న మరి ఈ తీర్మానాన్ని ప్రకటించారు। సో రెండవ పారిశ్రామిక తీర్మానాన్ని ఎవరు ప్రకటించారు అంటే చింతామణి దేశ్ముఖ్। ఎప్పుడు ప్రకటించారు అంటే 1956 ఏప్రిల్ 30న ప్రకటించడం జరిగింది। మరి ఈ తీర్మానం ఈ రెండవ పారిశ్రామిక తీర్మానం అనేది సామ్యవాద సిద్ధాంతాల ఆధారంగా ఉంది। సామ్యవాద సిద్ధాంతం। సో మనము మొదటి పారిశ్రామిక తీర్మానం గురించి చెప్పుకునేటప్పుడు మిశ్రమ విధానం మీద ఉందని చెప్పుకున్నాం। మరి రెండవ పారిశ్రామిక తీర్మానం అనేది సామ్యవాద సిద్ధాంతాల ఆధారంగా ఉంది। సో మనం గతంలో చెప్పుకున్నాం పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని కదా। మరి మొదటి దాంట్లో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తే రెండవ దాంట్లో సామ్యవాద సిద్ధాంతాలకు ఆ సామ్యవాద సిద్ధాంతాలను బేస్ చేసుకొని చెప్పింది। మరి సామ్యవాద సిద్ధాంతాలు అంటే ఏమిటి? ప్రభుత్వ ఆధీనంలోనే అన్నీ ఉంటాయి, ప్రభుత్వ ఆధీనంలోనే అన్నీ ఉంటాయి అటువంటి సిద్ధాంతాలను బేస్ చేసుకొని రెండవ పారిశ్రామిక తీర్మానాన్ని చింతామణి దేశ్ముఖ్ గారు 1956 ఏప్రిల్ 30న ప్రకటించడం జరిగింది। మరి సామ్యవాద సిద్ధాంతాలను బేస్ చేసుకొని చెప్పాం, మరి అలాగే దీంతో పాటు ఐడిఆర్ఏ లక్షణాలు, సమసమాజ స్థాపన మరి ఇటువంటి లక్షణాల కారణంగా ఐడిఆర్ఏ లక్షణాలు, సమసమాజ స్థాపన మరి వీటి యొక్క లక్షణాల కారణంగా మరి ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు దూరం అయ్యింది అని చెప్పాం। మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు దూరమై అయితే ఇక్కడ గమనించాలి ఇంకొక విషయం। ఏంటి ఆ విషయము అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉందని చెప్పాము, కానీ ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి ఇది పేరుకు మాత్రమే ఉంటది, ఉంటూ ఆచరణలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉంటూ ఆచరణలో సామ్యవాద సిద్ధాంతాలు బేస్ చేసుకుంటుంది కాబట్టి పేరుకు మాత్రం మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఉంటుంది, కానీ ఆచరణలో మాత్రం సామ్యవాద సిద్ధాంతాలను బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి మరి దీనిని ఆర్థిక రాజ్యాంగము అని పిలిచారు। ఏమను పిలిచారు? ఆర్థిక రాజ్యాంగం। సో మన అందరికి తెలుసు 1956 పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగం అని చెప్పుకుంటాం, ఓకేనా? మరి ఆర్థిక రాజ్యాంగం ఎందుకు పిలుస్తారు అంటే పేరుకే, అంటే ఈ తీర్మానమేమో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు రెండు ఉంటాయి, కానీ సామ్యవాద సిద్ధాంతాలని ఆచరణలో తీసుకుంటుంది కాబట్టి దీనిని మనము
ఆర్థిక రాజ్యాంగము అంటాం. మరి ఇలా ఆర్థిక రాజ్యాంగం అని ఎవరు పిలిచారు సార్ అంటే హోరీ రాబిన్సన్ పిలవడం జరిగింది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక రాజ్యాంగము అని ఎవరు పిలిచేశారంటే హోరీ రాబిన్సన్ పిలవడం జరిగింది. మరి మనకు అసంప్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, లేదా అసంప్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, లేదా ప్రమేయము కారణం టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, 1956 పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొంటారు, మరి కారణం ఇచ్చినప్పుడు ఇలా ఉంటుంది, మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఆచరణలో సామ్యవాద సిద్ధాంతాలను బేస్ చేసుకుంటుంది కాబట్టి దీనిని ఆర్థిక రాజ్యాంగం అంటారని హోరీ రాబిన్సన్ పేర్కొన్నాడు. సో ఖచ్చితంగా మనం ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి, హైలైట్ చేసుకోవాలి. మరి ఎగ్జామ్లో ఇంతవరకు మనకి పాత ప్రశ్నపత్రాలు చూసిన తర్వాత కేవలం 1956 పారిశ్రామిక తీర్మానం ఏమని పేర్కొంటారు, లేదా ఆర్థిక రాజ్యాంగం అని ఏ తీర్మానాన్ని పేర్కొంటారు, ఆ టైప్ ఆఫ్ ప్రశ్నలు మాత్రం ఇచ్చాడు. కానీ మనకు ప్రశ్నపత్రాల యొక్క సరళి మారింది కాబట్టి ఇటీవల కాలంలో ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు జరిగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రశ్నపత్రాల యొక్క సరళి, దాని యొక్క స్టైల్ మారింది కాబట్టి, ముఖ్యంగా అసెస్మెంట్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ అంశాలు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. సో 1956 పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగం అని పిలుస్తారు. ఎందుకు ఆర్థిక రాజ్యాంగం అని పిలుస్తారంటే ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది అంటే పేరుకు మాత్రమే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు రెండు ఉంటాయి, కానీ ఆచరణలో మాత్రము సామ్యవాద సిద్ధాంతాలను బేస్ చేసుకుంటుంది. సామ్యవాద సిద్ధాంతాలను బేస్ చేసుకుని అంటే ఇది ఐడిఆర్ఏ లక్షణాలు, అలాగే సమసమాజ స్థాపన అనే లక్షణాలను బేస్ చేసుకుంటుంది కాబట్టి ఆర్థిక రాజ్యాంగం అని ఎవరు పిలిచారు, హోరీ రాబిన్సన్ పిలవడం జరిగింది. ఈ అంశాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టు. మరి 2వ పారిశ్రామిక తీర్మానం యొక్క లక్ష్యాలు ఏమిటి, ఏ లక్ష్యాలను బేస్ చేసుకొని ఈ 2వ పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. లక్ష్యాలు కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. లక్ష్యాలు అంటే గుర్తుపెట్టుకోవడం అంటే బైహార్ట్ చేయడం కాదు, దాని యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి మనకు లక్ష్యాల్లో తీసుకుంటే ఒక లక్ష్యము సత్వర పారిశ్రామికీకరణ. మరి సత్వర పారిశ్రామికీకరణ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం. సో మనందరికీ తెలుసు సత్వర పారిశ్రామికీకరణ అంటే వేగంగా పారిశ్రామికీకరణ చేయాలి, అంటే ఎక్కువగా పరిశ్రమలు మనం స్థాపించాలి, పారిశ్రామికీకరణ విస్తరించ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆర్థిక వృద్ధి ఏదైతే ఉంటుందో ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. అందుకే సత్వర పారిశ్రామికీకరణ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం అన్నాడు. అంటే వస్తు సేవల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది ఎప్పుడు, పారిశ్రామికీకరణ జరిగినప్పుడు. మరి ఒక యంత్రము ఒక మనిషి చే 100 మంది మనుషులు చేయాల్సిన పనిని ఒక యంత్రం ఒక రోజులోనే చేయగలదు, ఇప్పుడు పారిశ్రామికీకరణ ఉన్నప్పుడు కాబట్టి. ఇక్కడ వస్తు సేవల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది, మరి దాని మూలంగా మనము ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు, లేదా ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు. కాబట్టి లక్ష్యాల్లో ఒక లక్ష్యము సత్వర పారిశ్రామికీకరణ, దాని ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి మరొక లక్ష్యం ఏంటి సార్ అంటే ప్రభుత్వ రంగాన్ని విస్తృతపరచడం. సో మరి మనం మొదటి పారిశ్రామిక తీర్మానం తీసుకునేటప్పుడు అక్కడ మనకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ రాబోవు 10 సంవత్సరాల కాలంలో మనము ఏవైతే ప్రైవేట్ పరిశ్రమలు ఉన్నాయో వాటిని జాతీయం చేయొచ్చు అని చెప్పడం జరిగింది అక్కడ. మరి ఎప్పుడైతే ఆ మాట అన్నారో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు.
మరి దీనివల్ల ఏమనుకుంటారు సార్ అంటే ఇక్కడ సామ్యవాద సిద్ధాంతాలు బేస్ చేసుకుని చేసుకున్నారు కాబట్టి మరి ధరల స్థిరీకరణ వస్తు సేవల ఉత్పత్తి అంతా కూడా ప్రభుత్వ యాజమాన్యం ప్రభుత్వమే తీసుకుంటుంది కాబట్టి ఈ ప్రభుత్వ రంగాన్ని విస్తృతపరచాలని ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ప్రభుత్వానికే పెద్దపీట వేస్తున్నారు కాబట్టి ఇది సామ్యవాద సిద్ధాంతాలు బేస్ చేసుకుందని మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది మరి సామ్యవాద సిద్ధాంతాలు ఏముంటాయి అలాగే పెట్టుబడిదారి సిద్ధాంతాలు ఏముంటాయి మిశ్రమ ఆర్థిక సిద్ధాంతాలు ఏముంటాయి మనం గత క్లాసులో చెప్పుకున్నాం ఒకసారి పాత క్లాసులు ఒకసారి తిరగేస్తే మీకు రీక్యాప్ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా ప్రభుత్వ రంగాన్ని విస్తృతపరచడం అని ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది మరి దీని తర్వాత మరొక లక్ష్యం భారీ పరిశ్రమలను అలాగే యంత్ర నిర్మాణ పరిశ్రమలను అభివృద్ధి పరచడం సో భారీ పరిశ్రమలు నెలకొల్పాలి అలాగే యంత్ర నిర్మాణ పరిశ్రమలను అభివృద్ధి పరచాలి అలా అభివృద్ధి పరిచినప్పుడే సత్వర పారిశ్రామికీకరణ అనేది జరుగుతుంది కాబట్టి ఇలా భారీ పరిశ్రమలను యంత్ర నిర్మాణ పరిశ్రమలను లేదా యంత్ర నిర్మాణ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని అభివృద్ధి పరచడం అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు మరి దీని తర్వాత మరొక లక్ష్యం ఏం పెట్టుకున్నారు సార్ అంటే ప్రైవేట్ ఏకస్వామ్యాలను ప్రైవేట్ ఏకస్వామ్యాలను ఆర్థిక స్తోమత కేంద్రీకరణను నిరోధించడం ఇది ఒక లక్ష్యంగా తీసుకున్నారు ప్రైవేట్ ఏకస్వామ్యం అంటే ప్రైవేట్ ఆధీనంలో ప్రైవేట్ వారి చేతుల్లో అంటే ఏకస్వామ్యం అంటే ఒక్కరి చేతిలోనే ఫర్ ఎగ్జాంపుల్ షూ కంపెనీ ఉందమ్మా ఉదాహరణకు మనము ఒక షూ తయారు చేసే ఒక కంపెనీని తీసుకుంటే ఇది ఏకస్వామ్యం ఒక్కరి చేతిలోనే ఉంటుంది వాళ్ళే ఉత్పత్తి చేస్తారు వాళ్ళే ధర నిర్ణయించుకుంటారు వాళ్ళే అమ్ముకుని ఇవంతా ఇటువంటి ఏకస్వామ్యాన్ని ఒకరి చేతిలోనే ఉంటే వాటిని నిరోధించాలి మరి ఆర్థిక స్తోమతను ఆ స్తోమత కేంద్రీకరణని నిరోధించాలి అంటే ఒకరి చేతిలోనే ఉండకుండా దాన్ని నిరోధించాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు మరి అందుకే ఏమన్నాం సామ్యవాద సిద్ధాంతాలకు ఇచ్చిందన్న మరి సామ్యవాద సిద్ధాంతాలు ఏంటి ఎవ్వరూ కూడా ఆస్తులు కూడబెట్టుకోకూడదు ప్రభుత్వం చేతిలోనే అన్నీ ఉండాలి ప్రైవేట్ వ్యవస్థ ఉండకూడదు అని చెప్పుకున్నాం కదా సో ఈ విధంగానే ఈ లక్షణాలను బేస్ చేసుకుని మనకు లక్ష్యాలు అనేవి ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి దీని తర్వాత ఆదాయ సంపదలో వ్యత్యాసాలను తగ్గించడం సో మనం గమనించవచ్చు పై పాయింట్లో మనము ఏకస్వామ్యాలను నిరోధించడం ఆర్థిక స్తోమతను నిరోధించడం అని చెప్పుకునేటప్పుడు మరి ఇక్కడ ఏమైనప్పుడు వికేంద్రీకరణ కాకపోతే వికేంద్రీకరణ జరిగినట్టు మరి దీనివల్ల ఆదాయ సంపదలో వ్యత్యాసాలు అనేవి ఎక్కువగా ఉంటాయి తక్కువగా ఉంటాయి అంటే తక్కువగా ఉంటాయి ఎందుకంటే అందరి చేతుల్లో కూడా డబ్బులు వస్తాయి అందరూ కూడా పెట్టుబడులు పెడుతూ ఉంటారు లాభాలు అనేవి రావడం జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి పేదవారు ఎవరైతే ఉంటారో వారికి తగ్గట్టుగానే వీటిని రూపొందించడం జరుగుతూ ఉంది కాబట్టి మరి ఆదాయ సంపదలో వ్యత్యాసాలను తగ్గించడం కూడా ఇందులో ఒక లక్ష్యంగా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది మరి దీని తర్వాత మరొక లక్ష్యాన్ని కనుక మనం తీసుకుంటే ఇది ఒక అతి ముఖ్యమైన లక్ష్యంగా చెప్పుకోవచ్చు విశాలమైన అభివృద్ధికరమైన సహకార రంగాన్ని నిర్మించడం
నిర్మించారు. సో అక్కడ ఏమంటున్నాడు, విశాలమైన అంటే చాలా పెద్దగా అభివృద్ధికరంగా అంటే అభివృద్ధికి ఉపయోగపడే విధంగా సహకార రంగాన్ని నిర్మించాలి. మరి సహకార రంగం అంటే గతంలో మనము వ్యవసాయం టాపిక్ చెప్పుకునేటప్పుడు సహకార రంగం గురించి చెప్పుకున్నాం. అంటే ఒకరికి ఒకరు సహకారం సహాయ సహకారాలు చేసుకుంటూ దాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా దీన్ని కూడా డెవలప్ చేయాలి, దాన్ని నిర్మించాలి, సహకార రంగాన్ని నిర్మించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఈ విధంగా ఈ 1956 పారిశ్రామిక తీర్మానం లేదా 2వ పారిశ్రామిక తీర్మానంలో లేదా మనం ఇక్కడ చెప్పుకుంటే ఆర్థిక రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఆ తీర్మానంలో మనం తీసుకుంటే సత్వర పారిశ్రామికీకరణ, దాని ద్వారా ఆర్థిక వృద్ధిని ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రభుత్వ రంగాన్ని విస్తృతపరచడం, భారీ పరిశ్రమలను యంత్ర నిర్మాణ పరిశ్రమలను అభివృద్ధిపరచడం, ప్రైవేట్ ఏకస్వామ్యాలను ఆర్థిక స్తోమత కేంద్రీకరణను నిరోధించడం, ఆదాయ సంపదలో వ్యత్యాసాలను తగ్గించడం, విశాలమైన అభివృద్ధికరమైన సహకార రంగాన్ని నిర్మించడం అనే లక్ష్యాలతో మనకు 1956 పారిశ్రామిక తీర్మానం అనేది ఉంది అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఈ తీర్మానాన్ని చింతామణి దేశ్ముఖ్ గారు 1956 April 30 ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యతనిస్తూ ఆచరణలో మాత్రం సామ్యవాద సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో దాన్ని తీసుకుంటుంది కాబట్టి దీనిని ఆర్థిక రాజ్యాంగం అంటారని హోరీ రాబిన్సన్ గారు పేర్కొన్నారు. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఈ లక్ష్యాలు మనకు మామూలుగా ఇప్పుడు కూడా లక్ష్యం అంటే ఏదైనా ఒక పారిశ్రామిక మనం ఏదైనా ఒక తీసుకునేటప్పుడు తీర్మానం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పరిశ్రమలు అభివృద్ధి చేయాలి, దాని ద్వారా ఆర్థిక వృద్ధిని చేయాలని ఇప్పుడు కూడా ఉంటుంది. సో దాని ఆధారంగా నీవు తీసుకున్నారు. సో ఇక్కడ కేవలం సామ్యవాద అనే పదం దానికి ఆచరణలో పెట్టారు కాబట్టి ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రభుత్వ రంగాన్ని విస్తృతపరచాలి, ఈ ప్రైవేట్ ఏకస్వామ్యాన్ని ఆర్థిక స్వామ్యత నిరోధించాలన్నాడని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఈజీగా ఇక్కడ సామ్యవాద అని గుర్తుపెట్టుకునేటప్పుడు ఆ సామ్యవాదకు ఉండే లక్షణాలను బేస్ చేసుకొని ఈ లక్ష్యాలు ఎప్పుడు కూడా ఉంటాయనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి లక్ష్యాలు అయితే ఉన్నాయి. మరి ఈ లక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఈ అన్ని లక్ష్యాలు ఇక్కడ మనం పేర్కొన్నటువంటి లక్ష్యాలను ఆధారంగా చేసుకొని మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని, ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు జీవన ప్రమాణాలు ఏవైతే ఉంటాయో ఆ జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఈ తీర్మానము విశ్వసించడం జరిగింది. సో 1956 పారిశ్రామిక తీర్మానం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అందులో తీసుకున్నటువంటి లక్ష్యాల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ అవకాశాలు పెరిగితే సంపద పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. దీని మూలంగా జీవన ప్రమాణ స్థాయి ఏదైతే ఉంటుందో ఈ జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుందని ఈ 1956 పారిశ్రామిక తీర్మానం ద్వారా ఆశించడం జరిగింది. అలాగే ప్రభుత్వము ప్రైవేట్ రంగాల మధ్య సహకారము అవసరము అని, ప్రభుత్వము ప్రైవేట్ రంగాల వారి యొక్క సహకారం అవసరమని ఈ 2వ పారిశ్రామిక తీర్మానంలో పేర్కొన్నారు. మరి 2వ పారిశ్రామిక తీర్మానంలో పరిశ్రమలను గనక మనం తీసుకుంటే మనకిక్కడ 3 రకాలుగా పరిశ్రమలని వర్గీకరించారు. మనము మొదటి పారిశ్రామిక తీర్మానం చెప్పుకునేటప్పుడు పరిశ్రమలని 4 రకాలుగా వర్గీకరించాం, కానీ ఇక్కడ 2వ పారిశ్రామిక తీర్మానంలో పరిశ్రమల్ని 3 రకాలుగా వర్గీకరించాం. సో ఏంటంటే ఆ పరిశ్రమలు అంటే మరి ఇక్కడ పరిశ్రమలని షెడ్యూల్స్ కింద విడదీశారండి. గుర్తుపెట్టుకోవాలి షెడ్యూల్ కింద విడదీశారు. మరి ఇందులో షెడ్యూల్ ఏ పరిశ్రమలు అలాగే షెడ్యూల్ బి పరిశ్రమలు అలాగే షెడ్యూల్ సి పరిశ్రమలని ఇలా మనకి ఏం చేసేసారంటే 3 రకాలుగా వర్గీకరించారు. సో మరి ఎగ్జామ్ పాయింట్ ఒకరు అడుగుతాడు 1956 పారిశ్రామిక తీర్మానం లేదా 2వ పారిశ్రామిక తీర్మానంలో షెడ్యూల్ ఏ కింద ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి. మనం అక్కడ షెడ్యూల్ ఏ కింద 5 పరిశ్రమలు చెప్పుకున్నాం ఇక్కడ మొదటి పారిశ్రామిక తీర్మానంలో.
మరి ఇక్కడ షెడ్యూల్ ఏ కింద రెండో పారిశ్రామిక తీర్మానంలో షెడ్యూల్ ఏ కింద మనకి ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి సార్ అంటే 17 పరిశ్రమలు ఉన్నాయి. 17 పరిశ్రమలు అనేవి షెడ్యూల్ ఏ కింద ఉన్నాయి. మరి షెడ్యూల్ బి కింద ఉన్న పరిశ్రమలు ఎన్ని సార్ అంటే 12 పరిశ్రమలు షెడ్యూల్ బి కింద ఉన్నాయి. మరి షెడ్యూల్ సి కింద మిగిలిన పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ చిన్న చిటకా పరిశ్రమలు అన్నీ కూడా షెడ్యూల్ సి కింద ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి 1956 పారిశ్రామిక తీర్మానం ప్రకారం లేదా రెండో పారిశ్రామిక తీర్మానం ప్రకారం షెడ్యూల్ ఏలో ఉన్న పరిశ్రమలు 17, షెడ్యూల్ బిలో ఉన్న పరిశ్రమలు 12, షెడ్యూల్ సిలో ఉన్న పరిశ్రమలు మిగిలిన పరిశ్రమలు అన్నీ కూడా షెడ్యూల్ సిలో ఉన్నాయని చెప్పడం జరిగింది. సో మరి మనం షెడ్యూల్ ఏలో ఏ రకమైన పరిశ్రమలు ఉన్నాయి అన్న అంశాలని ఇప్పుడు మనం చర్చిద్దాం. సో మరి షెడ్యూల్ ఏ పరిశ్రమలు, మరి ఏంటి సార్ షెడ్యూల్ ఏ పరిశ్రమలు అంటే, జాగ్రత్తగా గమనించండి, షెడ్యూల్ ఏ పరిశ్రమలు అంటే ప్రభుత్వ యాజమాన్యం కింద మాత్రమే ఉండే పరిశ్రమలు. ఎక్కడుంటాయి? ప్రభుత్వ యాజమాన్యం అంటే ఇక్కడ ప్రభుత్వ ఏకస్వామ్యం అని చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వం మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రైవేట్ పరిశ్రమలు కూడా ఉండవు. ఎక్కడ షెడ్యూల్ లేదు, ప్రభుత్వ ఏకస్వామ్యం కలిగినటువంటి పరిశ్రమలు, అంటే ప్రభుత్వము తప్ప ప్రైవేట్ వారు లేనటువంటి పరిశ్రమలని షెడ్యూల్ ఏ పరిశ్రమలు అంటాం. ఇవి మనకి మొత్తం మీద ఎన్ని పరిశ్రమలు సార్ అంటే 17 పరిశ్రమలు ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రైవేట్ వారు ఎవరు కూడా ఈ రకమైనటువంటి పరిశ్రమలని స్థాపించడానికి వీలు లేదు, కేవలం ప్రభుత్వం వారు మాత్రమే ఈ రకమైన పరిశ్రమలు స్థాపించాలి. మరి పూర్తిగా ప్రభుత్వానికి వదిలిన పరిశ్రమలన్నీ 17 పరిశ్రమలు. మరి ఎగ్జామ్లో ఎప్పుడు కూడా ఈ 17 పరిశ్రమల గురించి అడగలేదు. కానీ మనకి చెప్పా కదా ప్రశ్నాపత్రాల సరళి మారింది కాబట్టి మీరు బైహార్ట్ చేయొద్దు, జస్ట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి సంబంధించి, రక్షణకు సంబంధించి కానీ లేదా ప్రజా సంక్షేమానికి సంబంధించి కానీ ఏదైనా ఇబ్బందులు కలగకుండా, దేశ భద్రతకు ఇబ్బంది కలగకుండా ఉండేవన్నీ కూడా మనకు ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ ఆధీనంలో 17 పరిశ్రమలు ఉన్నాయి. సో మొన్నటి క్లాస్లో కూడా చెప్పుకున్నాం, అక్కడ ఐదు ఏవైతే పేర్కొన్నారో 5 పరిశ్రమలు పేర్కొన్నారు అక్కడ ఫస్ట్ దాంట్లో. కానీ ఇక్కడ ఏం చేశారంటే 17 పరిశ్రమలు పేర్కొన్నారు. ఒకసారి జస్ట్ మామూలుగా 17 రకాలు అన్నాం కదా, 17 ఏంటో చూద్దాం ఒకసారి. జస్ట్ మామూలుగా ఏంటంటే ఆయుధాలు ముందే చెప్పాం మనం, ఆయుధాలు ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ఆయుధ సామాగ్రి, ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో లేకుండా ప్రైవేట్ వారికి ఇచ్చేస్తే విచ్చలవిడిగా ఆయుధాలు, ఆయుధ సామాగ్రి ఉత్పత్తి జరిగిపోతుంది. ఎక్కడ ఎవరి చేతిలో చూసినా సరే అప్పుడు ఆయుధాలు ఉంటాయి. ఇది దీనివల్ల దేశ భద్రతకు భంగం కాబట్టి మరి ప్రజల్లో ఎప్పుడు కూడా విద్వేషాలు చెలరేగుతూ ఉంటాయి, బంధువులు గట్ట చెలరేగుతూ ఉంటాయి, అత్యధిక ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ఆయుధాలు, ఆయుధ సామాగ్రి ఏదైతే ఉంటుందో ఇది ప్రభుత్వ ఆధీనంలోనే కేటాయించారనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆయుధాలు, ఆయుధ సామాగ్రి, తర్వాత అణుశక్తికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఇనుము, ఉక్కు, తర్వాత భారీ యంత్రాలు అలాగే భారీ విద్యుత్ పరికరాలు ఇక బొగ్గు, అలాగే ఖనిజాలు చమురు, అలాగే ముడి ఇనుము రాగి, సీసం, జింక్ ఇటువంటి
ఖనిజాల త్రవ్వకాలకు సంబంధించి, రైలు రవాణా, విమాన నిర్మాణం, నౌకా నిర్మాణం, టెలిగ్రాఫ్, వైర్లెస్ పరికరాలు, విద్యుత్ పంపిణీ, అలాగే హెవీ కాస్టింగ్ అంటే సల్ఫర్ కావచ్చు, జిప్సం కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మొత్తము ఈ 17 పరిశ్రమలన్నీ కూడా మనకు ఈ షెడ్యూల్ ఏలో చేర్చాం. ఆయుధాలు, ఆయుధ సామాగ్రి 1, అణుశక్తి 2, ఇనుము 3, భారీ పరిశ్రమలు 4, భారీ విద్యుత్ పరికరాలు 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. సో ఇలా మొత్తము 17 పరిశ్రమలని షెడ్యూల్ ఏలో చేర్చారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఏకస్వామ్యం, ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. ఓకేనా? సో ఇదన్నమాట. మరి ఇప్పుడు మనం గతంలో చెప్పుకున్న మొదటి పారిశ్రామిక తీర్మానం అంటే 1948లో ఏకస్వామ్య సంస్థలు 5కి మాత్రమే పరిమితం చేస్తే, ఇక్కడ మనం 17 పరిశ్రమలు ఏర్పాటు చేశాము, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఇందులో షెడ్యూల్ ఏలో పేర్కొనడం వల్ల ఇక్కడ ఏమైంది, ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత అనేది తగ్గిపోయింది. దీనివల్ల ప్రభుత్వ రంగంలో ఉండడం మూలంగా, ప్రభుత్వంలో పెట్టుబడులు తక్కువగా ఉండడం మూలంగా, ప్రభుత్వంలో మరి టైం టు టైం పనులు ఉండడం మూలంగా, మనం తెలుసు బాగా, ఇప్పుడు మనం చూసుకుంటే ప్రభుత్వ రంగంలో ఎలా ఉంటుందో, కొంచెం ప్రైవేట్ రంగంతో పోల్చుకుంటే ప్రభుత్వ రంగంలో అలసత్వం అనేది ఉంటుంది. మరి అలాగే దీనిలో కూడా అలసత్వం అనేది ఏర్పడింది. మనకు ఉన్నటువంటి డిమాండ్కు తగ్గట్టుగా సప్లై ఏదైతే ఉంటుందో, ఈ సప్లై అనేది ఆశించిన విధంగా లేదు. మరి దీని వలంగా ఏకస్వామ్య పరిధిని పెంచడం, ఆర్థిక సమస్య ఏదైతే ఉంటుందో ఆ ఆర్థిక సమస్యకు దారితీసింది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో అంటే షెడ్యూల్ ఏ పరిశ్రమల్లో ప్రభుత్వ ఏకస్వామ్యాన్ని పెంచడం మూలంగా ఏర్పడినటువంటి ప్రధాన సమస్య ఏంటి అంటే, ఆర్థిక సమస్య ఏర్పడింది. సెకండ్, డిమాండ్కు తగ్గట్టుగా సప్లై అనేది లేకపోవడం మూలంగా ధరలలో పెరుగుదలలు ఏర్పడ్డాయి. అలాగే ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే ఇందులో మొత్తం మీద 17 పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి పెద్ద మొత్తంలో మనం ఇక్కడ నష్టపోయాం, పెద్ద మొత్తంలో ఇక్కడ ఆర్థిక సమస్య అనేది ఏర్పడింది అనే అంశాన్ని గమనించాలి. ఇది షెడ్యూల్ ఏకు సంబంధించిన అంశం. ఇక షెడ్యూల్ బిలో మనం ఏం చెప్పాం, 12 పరిశ్రమలు అని చెప్పాం. సో ఆ 12 పరిశ్రమల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మరి ఈ షెడ్యూల్ బిలో ఉండేటటువంటి పరిశ్రమలు ఎన్నిసారంటే 12 పరిశ్రమలు. మరి ఏంటి 12 పరిశ్రమలు? అసలు షెడ్యూల్ బిలో ఏం చేర్చారంటే, క్రమేణా ప్రభుత్వ యాజమాన్యం కిందకు వచ్చే పరిశ్రమలు. షెడ్యూల్ బిల్ ఏం చేశారు, క్రమేణా ప్రభుత్వ యాజమాన్యం కిందకు వచ్చే పరిశ్రమలు, ప్రభుత్వ యాజమాన్యం కింద వచ్చే పరిశ్రమలు. అంటే ఇక్కడ ప్రైవేట్ రంగం ఉంటుంది, అంటే ప్రైవేట్ రంగానికి అవకాశం ఇస్తారు, కానీ భవిష్యత్తులో జాతీయం చేయడం ద్వారా ప్రైవేట్ రంగాన్ని చేయాలి, అంటే ప్రభుత్వ రంగాన్ని చేయాలి, జాతీయం చేయడం ద్వారా ప్రభుత్వ రంగాన్ని చేయాలనే ఉద్దేశంతో 12 పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ కూడా మనం తీసుకుంటే ప్రభుత్వ రంగానికే ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అవునా కాదా అంటే ఖచ్చితంగా అవునని చెప్పుకోవాలి. ఏంటి, ఇక్కడ క్రమేణా ప్రభుత్వ యాజమాన్యంలోకి వచ్చేటటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అటువంటి 12 పరిశ్రమలు ఇక్కడ పేర్కొన్నారు. ఎక్కడ అంటే షెడ్యూల్ బిలో పేర్కొన్నారు.
మరి ఏంటా షెడ్యూల్ బి లో పేర్కొన్న పరిశ్రమలు 12 పరిశ్రమలు అంటే ఇక్కడ మనకి గనుల పరిశ్రమలు గనుల పరిశ్రమలు మరి అలాగే నాన్ ఫెర్రస్ లోహాలు నాన్ ఫెర్రస్ లోహాలు అల్యూమినియం అల్యూమినియం యంత్ర పరికరాలు అలాగే ఫెర్రో మిశ్రమాలు అలాగే రసాయనాలు యాంటీబయోటిక్స్ యాంటీబయోటిక్స్ అత్యవసర మందులు ఎరువులు ఎరువులు తర్వాత సింథటిక్ రబ్బరు సింథటిక్ రబ్బరు రసాయనిక గుజ్జు రోడ్డు రవాణా అలాగే నీటి రవాణా సో ఇలా మొత్తం మీద మనకి 12 పరిశ్రమలు భవిష్యత్తులో జాతీయం చేయొచ్చు అంటే ప్రభుత్వ పరం చేయొచ్చు అనే పరిశ్రమలు 12 అంటే ఇక్కడ ప్రైవేట్ రంగానికి అవకాశం ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో వాటిని జాతీయం చేయొచ్చు అనే దాని మీద 12 రకాల పరిశ్రమలు పేర్కొన్నారు సో గనులు పరిశ్రమలు నాన్ ఫెర్రస్ లోహాలు అల్యూమినియం యంత్ర పరికరాలు ఫెర్రస్ మిశ్రమాలు రసాయనాలు యాంటీబయోటిక్లు అత్యవసర మందులు ఎరువులు సింథటిక్ రబ్బరు రసాయనిక గుజ్జు రోడ్డు రవాణా నీటి రవాణా సో ఇలా మొత్తం 12 పరిశ్రమలు మనము షెడ్యూల్ బిలో పేర్కొన్నారు ఇక షెడ్యూల్ సిలో పేర్కొన్న పరిశ్రమలని మిగిలిన పరిశ్రమలుగా పేర్కొన్నారు అంటే ఇక్కడ మిగిలిన పరిశ్రమలు అంటే ఏంటి ఈ షెడ్యూల్ ఏలో కానీ షెడ్యూల్ బిలో కానీ ఈ రెండిట్లో కూడా రాణి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో రాణి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని షెడ్యూల్ సికి కేటాయించారు షెడ్యూల్ ఏలో కానీ అంటే షెడ్యూల్ ఏలో ఉన్న 17 పరిశ్రమలు కానీ షెడ్యూల్ బిలో ఉన్న 12 పరిశ్రమలు కానీ అక్కడికి రాణి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ పరిశ్రమలని షెడ్యూల్ సికి ఇచ్చారు మరి ఇక్కడ ఏం చేశారంటే షెడ్యూల్ సిలో ప్రైవేట్ రంగానికి వదిలేశారు ప్రైవేట్ రంగానికి వదిలేసిన పరిశ్రమలు ఇలా ప్రైవేట్ రంగానికి వదిలేస్తూ ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి సహాయం చేయడానికి తన పాత్రని పరిమితం చేసుకుంది అన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి అంటే పూర్తిగా ప్రైవేట్ రంగానికి వదిలేసిన పరిశ్రమలు షెడ్యూల్ సిలో పేర్కొన్నారు షెడ్యూల్ ఏలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉంటాయి షెడ్యూల్ బిలో పేర్కొన్న పరిశ్రమలు షెడ్యూల్ బిలో పేర్కొన్న పరిశ్రమలు ప్రభుత్వ రంగంలోనే ఉంటాయి అంటే భవిష్యత్తులో జాతీయం చేయొచ్చు అనే పరిశ్రమ ప్రైవేట్ రంగానికి అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో జాతీయం చేయొచ్చు అని పేర్కొనే అంశాలన్నీ కూడా షెడ్యూల్ బిలో పేర్కొన్నారు సో ఈ విధంగా మనకి ఏంటి సార్ అంటే రెండవ పారిశ్రామిక తీర్మానంలో పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశం ఓకేనా మరి ఇప్పుడు మనము మరొక ముఖ్యమైన అంశాన్ని నేర్చుకోవాలి మరి 1956 పారిశ్రామిక తీర్మానంలో కొన్ని ముఖ్య అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య లక్షణాలు వీటితో పాటుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణాలు ఏంటి సార్ అంటే మరి మొదటి లక్షణం లక్షణాల గురించి చూస్తున్నాం లక్షణాల్లో మొదటి లక్షణము పరిశ్రమల విభజన పరిశ్రమల విభజన లేదా పరిశ్రమల వర్గీకరణ అనేది ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు మరి ఇందులో జాబితా 1 జాబితా 2
జాబితా 3 అంటే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి షెడ్యూల్ ఏ బిసి ఉంది కదా, దీన్ని మనం జాబితా 1, జాబితా 2, జాబితా 3 అంటే జాబితా ఏ, జాబితా బి, జాబితా సి అని కూడా రాసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో మరి పరిశ్రమల విభజన అనేది మనకి మొదట గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణం. రెండవది ఏంటి, ప్రభుత్వ అలాగే ప్రైవేట్, ప్రభుత్వ ప్రైవేట్ పరస్పర సహకారం, పరస్పర సహకారం ఇది మనకి రెండో లక్షణం. రెండో లక్షణం ఏంటి, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల యొక్క పరస్పర సహకారం. ఎప్పుడైనా సరే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు పరస్పర సహకారం చేసుకున్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందుతుంది అని అనుకోవచ్చు. సో ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల పరస్పర సహకారంలో మనకి మరి ప్రభుత్వ రంగానికి కానీ, ఇక్కడ మళ్ళీ ప్రభుత్వ రంగానికి కానీ ప్రభుత్వ రంగానికి కానీ ప్రైవేట్ రంగానికి కానీ సర్వస్వతంత్రంగా వ్యవహరించు, సర్వస్వతంత్రంగా వ్యవహరించు. ఎప్పుడు రెండింటికి కూడా పరస్పర సహకారం ఉండేటప్పుడు ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ సర్వస్వతంత్రంగా వ్యవహరించు. మరి వీటికి ఏదైనా ఒక రెగ్యులేటరీ బాడీ అనేది ఉండటం జరుగుతుంది. మరి ప్రభుత్వము ఏ రకమైన పరిశ్రమలలో కానీ సంస్థలు కానీ, పరిశ్రమలు కానీ సంస్థలు కానీ నెలకొల్పుకోవచ్చు. మరి ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆయుధాలు, మందు సామాగ్రి, అణుశక్తి, రైల్వేలు, విమానయానం అంటే విమాన రవాణా తప్ప ఏ పరిశ్రమలో అయినా సరే ప్రైవేట్ రంగం యొక్క పాత్ర, ప్రైవేట్ రంగాన్ని అనుమతించవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల మధ్య పరస్పర సహకారం ఇదొక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. పరిశ్రమల విభజన మనం చెప్పాం, మూడు పరిశ్రమలకు విభజించారు. మరి అందులో మనం చెప్పుకున్నాం ఏ పరిశ్రమలు, 17 పరిశ్రమలు, 12 పరిశ్రమలు మిగిలిన పరిశ్రమలని, అంటే జాబితా ఏలో, జాబితా బిలో, జాబితా సిలో మనం చెప్పుకున్నాం. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల మధ్య పరస్పర సహకారం అనేది ఒక లక్షణంగా ఉంది. సో మరి మరొక ముఖ్యమైన లక్షణం, ప్రైవేట్ రంగంపై అజమాయిషీ అలాగే సహకారం ఇదొక లక్షణంగా చెప్పు. అంటే ప్రైవేట్ రంగం మీద అజమాయిషీ చలాయిస్తూ దానికి అవసరమైనప్పుడు సహకారం కూడా చేయడం జరుగుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాం. అంటే నియమ నిబంధనలు అన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ అజమాయిషీని చలాయిస్తూ మరి ఎప్పుడైనా సరే సహాయ సహకారాలు కావాలంటే మరి దానికి ప్రభుత్వం అనేది హెల్ప్ చేస్తుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి దీని తర్వాత మరొక ముఖ్యమైన లక్షణం ఏంటి సార్ అంటే కుటీర అలాగే చిన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ కుటీర చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అలాగే సహకారం, కుటీర చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం మరియు సహకారం కల్పించబడ్డాయనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే పెద్ద పరిశ్రమల ఉత్పత్తి ఏదైతే ఉంటుందో ఆ పెద్ద పరిశ్రమలు ఉత్పత్తి చేసినప్పుడు ఒక గరిష్ట పరిమితి విధించారు, గరిష్ట పరిమితి అంతవరకు మాత్రమే ఉత్పత్తి చేయాలి అని. కానీ చిన్న కుటీర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అటువంటి చిన్న కుటీర పరిశ్రమలకి ఎటువంటి పరిమితిని విధించలేదు, మీరు ఏవైనా ఉత్పత్తి చేసుకోవచ్చు. మరి ఏ ఉత్పత్తి చేయాలని చిన్న కుటీర పరిశ్రమలకి ఏవైతే ఉత్పత్తి చేయాలో ఆ ఉత్పత్తి చేయాల్సిన వాటి గురించి చెప్పడం జరిగింది. అంటే ఇవి వీటిని మాత్రమే చిన్న కుటీర పరిశ్రమలకు ఇచ్చారు, ఎంతైనా ఉత్పత్తి చేసుకో అది నీ ఇష్టం, ఎంతైనా ఉత్పత్తి చేసుకో, దీనికి గరిష్ట పరిమితి అయితే లేదు. కానీ పెద్ద పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి గరిష్ట పరిమితి ఉంది. మరి
ఈ కుటీర చిన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి మనం తీసుకుంటే సబ్సిడీలు అనేవి కల్పించారు. అలాగే కొన్ని రకాలైనటువంటి ప్రోత్సాహకాలు కూడా కల్పించడం జరిగింది. సో పెద్ద పరిశ్రమలకు విధించినటువంటి గరిష్ట పరిమితి ఏదైతే ఉంటుందో ఆ గరిష్ట పరిమితి వీటికి లేదు, ఎంతైనా సరే చేసుకోవచ్చు. సబ్సిడీలు ప్రోత్సాహకాలు ఈ కుటీర చిన్న పరిశ్రమలకు ఇచ్చారు. ఎందుకు అంటే ఇచ్చారు, కుటీర చిన్న పరిశ్రమల మూలంగా మనకు కావలసినటువంటి ముడి పదార్థాలు పెద్ద పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాలు ఇక్కడ తయారవుతాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి, అన్ని పరిశ్రమలు నువ్వు ప్రభుత్వ రంగానికి ఇచ్చినప్పుడు ప్రైవేట్ రంగానికి ఎంతో కొంత ప్రోత్సాహం ఉండాలి కాబట్టి కుటీర చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చారు. మరి ఇవి బాగా ఉంటేనే పెద్ద పరిశ్రమలు బాగా ఉంటాయి కాబట్టి దీనికి ప్రోత్సాహకాలు సహకారాలు కల్పించాలనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి దీని తర్వాత మనం తీసుకుంటే ప్రాంతీయ అసమానతల తగ్గింపు. ప్రాంతీయ అసమానతల తగ్గింపు, మరి ప్రాంతీయ అసమానతల తగ్గింపు విషయానికి వచ్చినప్పుడు అన్ని ప్రాంతాలకి విద్యుత్ శక్తి, అన్ని ప్రాంతాలకి నీటి సరఫరా, ఏంటమ్మా అన్ని ప్రాంతాలకి విద్యుత్ శక్తి అలాగే నీటి సరఫరా, రవాణా సౌకర్యాలు మొదలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పారిశ్రామిక వికేంద్రీకరణకు అవకాశం కల్పించారు. పారిశ్రామిక వికేంద్రీకరణ, ఎందుకంటే ప్రభుత్వం యొక్క ధ్యేయం ప్రజా సంక్షేమం. మరి ప్రభుత్వం ఏవైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో, మీరు ఉదాహరణకు రెండవ పంచవర్ష ప్రణాళిక తీసుకుంటే వెనుకబడిన రాష్ట్రాలైనటువంటి బీహారు, ఒరిస్సా రాష్ట్రాల్లో పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేశాం. మరి దేనికి దారితీస్తుందంటే వికేంద్రీకరణకు దారితీస్తుంది. కాబట్టి ఇలా వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇస్తూ ఆర్థికాభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు తగ్గించాలి అనే దానికి ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి లక్షణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి సార్ అంటే పారిశ్రామిక శాంతి. పారిశ్రామిక శాంతి అంటే శ్రామికుల యొక్క స్థితిగతులు మెరుగుపరిచి వారికి ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా, ఎప్పుడైనా సరే ఒక శ్రామికుడికి పనిచేస్తూ ఉండేటప్పుడు ఆయనకి బోనస్ పాయింట్స్ ఇచ్చినప్పుడు కానీ, వాళ్ళ పిల్లలకి స్కూల్ సదుపాయాలు కల్పించినప్పుడు కానీ, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించినప్పుడు కానీ, వారి భవిష్యత్ భద్రత కోసం ప్రోత్సాహం కల్పించినప్పుడు ఆ వ్యక్తి మరికొంత ఉత్సాహంగా పనిచేయడం జరుగుతుంది. దీని మూలంగా బాగా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పారిశ్రామిక శాంతిని నెలకొల్పడం కోసం, మరి వారి యొక్క సామర్థ్యాలు నెలకొల్పడం కోసం, శ్రామికుల యొక్క స్థితిగతులు మెరుగుపరచడం కోసం, వారి యొక్క ప్రోత్సాహకాల ద్వారా వారి యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేశారు. అలాగే యజమానులకు, అంటే యాజమాన్యానికి అలాగే శ్రామికులకు మధ్య పరస్పర సహకారం సంప్రదింపులు పరిష్కరించుకునే విధంగా, శ్రామికుల యొక్క స్థితిగతులు మెరుగుపరిచే విధంగా, వారి మధ్య తగాదాలు లేవెత్తనే విధంగా, మరి ఇటువంటి చర్యలన్నీ కూడా మనం తీసుకొని పారిశ్రామిక శాంతికి అవకాశం కల్పించిన అంశాన్ని గమనించాలి. అలాగే విదేశీ మూలధనం అంటే విదేశీ కంపెనీల విషయంలో మూలధనం ఏదైతే ఉంటుందో దీనిని 40% తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పెట్టుబడి ఎక్కువ మొత్తం ఉంటే, అంటే 51% పెట్టుబడి ఉంటే అది వారి పరం అయిపోతుంది. చట్టపరంగా దేని పరంగా తీసుకున్నా సరే వారి వశం అయిపోతుంది. కాబట్టి మన దేశంలో మూలధనం కొరతగా ఉంది వాస్తవమే, కానీ ఈ మూలధనం అనేది విదేశాల నుంచి వచ్చినప్పుడు ఆ విదేశీ మూలధనం అనేది కేవలం 40% వరకు ఉండే విధంగా మాత్రమే చర్య తీసుకోవాలని తీసుకున్నారు. మరి సాంకేతిక నిపుణులు వారి యొక్క నిర్వహణకు శిక్షణ ఇవ్వడానికి విదేశీ మూలధనం ఉపయోగించాలని ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఇది మరొక ముఖ్యమైన లక్షణం, పారిశ్రామిక శాంతితో పాటు విదేశీ మూలధనం. ఎంత పరిమితం చేయాలనుకున్నారు? 40% పరిమితం చేయాలనుకున్నారు. మరి ఇన్ని పాయింట్స్ నేను ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, వాస్తవంగా ముందు వరకు చదివిస్తే అయిపోతుంది, కానీ ఇన్ని పాయింట్స్ నేను ఎందుకు చెప్తున్నాను సార్ అంటే ప్రశ్నాపత్రాల సరళి మారింది కాబట్టి.
లక్షణాల్లో సరికానిది లేదంటే విదేశీ మూలధనాన్ని ఎంత శాతానికి పరిమితం చేయాలని అనుకున్నారు అనే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చేస్తే మనం ఆన్సర్ చేయలేం. కాబట్టి మనం చదువుకునే పుస్తకం ఒకటే పుస్తకమై ఉండాలి, మనం వినే క్లాసులు ఒకటే అయి ఉండాలి. అంతకు మించి కొత్తగా మనం ఎక్కడ ఏ పాయింట్ చూసినా ఇందులో ఉంది అని అనే విధంగా మీకు క్లాసులు నేను రూపొందించడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చదవండి, ప్రిపేర్ అవ్వండి, బాగా యూటిలైజ్ చేసుకోండి. వెంటనే టెస్ట్ సిరీస్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏమనుకున్నామంటే 40% విదేశీ మూలధనాన్ని తగ్గించే విధంగా మన సూచనలు అయితే చేయడం జరిగింది. సో మరి మరొక ముఖ్యమైన లక్షణం ఏంటి సార్ అంటే, మరి మనకు అందరికీ తెలుసు భారతదేశంలో ఉండేటటువంటి శ్రామికులకు సాంకేతిక పైన కానీ నిర్వహణలో కానీ నైపుణ్యాలు లేవని. కాబట్టి ఈ తీర్మానంలో ఏం పేర్కొన్నారు సార్ అంటే, సాంకేతికత నైపుణ్యత ఆ రెండింటిలో కూడా సాంకేతికత నిర్వహణ నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో శ్రామిక శక్తి విపరీతంగా ఉంది. అలా విపరీతంగా ఉన్నప్పటికీ వారిలో సాంకేతిక పరంగా అవగాహన లేదు, దాన్ని మేనేజ్మెంట్ చేయడంలో అవగాహన లేదు, ఆ స్కిల్స్ వాళ్ళకి లేవు. కాబట్టి అప్పుడే మనం ఆ స్కిల్స్ అన్నీ అందించినప్పుడు మాత్రమే ఉద్యోగిత కల్పించడం సాధ్యమవుతుంది. కాబట్టి ఈ సాంకేతికత నిర్వహణలో నైపుణ్యాలను కల్పించే విధంగా శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి దీనికోసము సాంకేతిక పరంగా సంబంధించి ఐటీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, ఇటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని, అంటే ఎడ్యుకేషన్లో కావచ్చు, ట్రైనింగ్స్లో కావచ్చు, ఇటువంటి వాటి అన్నిటి ద్వారా కూడా శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. సో మరి దీని తర్వాత మనం తీసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ, వాటి యొక్క పర్యవేక్షణ. మరి ఇవి వాణిజ్య సూత్రాల ఆధారంగా లాభసాటిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మనకి ఇందులో లక్షణాలు అనేవి ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ లక్షణాలు అనేవి గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, మరి ఈ తర్వాత ఈ రెండో పారిశ్రామిక విధాన తీర్మానం 1956 ఏప్రిల్ 30 తర్వాత ఇది అనేక రకాలుగా సవరణలకు గురయ్యింది. అంటే ఇదే తీర్మానం, అంటే ఇదే పారిశ్రామిక తీర్మానాన్ని కొద్దిపాటి మార్పులతో చిన్న చిన్న సవరణలతో మనం అనేక రకాల సవరణలు తీసుకుని వచ్చాం. మరి అవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మరి అందుకే ఈ రెండో పారిశ్రామిక తీర్మానం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం. ఎందుకంటే దీన్ని పూర్తిగా తీసేయకుండా, అంటే ఇప్పుడు మనం 1900 పారిశ్రామిక తీర్మానం ఉంది, దాన్ని కాదనుకుని రెండో పారిశ్రామిక తీర్మానం తీసుకొచ్చాం. కానీ నెక్స్ట్ వచ్చే పారిశ్రామిక తీర్మానాలు దీనికి చేసినటువంటి సవరణలు, అంటే ఇందులో కొద్దిపాటి మార్పులు చేసుకొని చేసిన సవరణలు కాబట్టి అది చిన్న 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 ఉంటాయి సవరణలు, వాటి గురించి మనం చర్చించుకుంటాం. మరి ఏంటి, ఏ రకమైన సవరణలు చేశారు సార్ అంటే, మరి ఇందులో మనకి నెక్స్ట్ మనకి 1970 ఒక సవరణ చేశారు, 1973 ఒక సవరణ చేశారు, అలాగే 1975 ఒక సవరణ చేశారు. అంటే 1956 పారిశ్రామిక తీర్మానం తర్వాత మీకు పుస్తకాల్లో 1970 పారిశ్రామిక తీర్మానం, 1973 పారిశ్రామిక తీర్మానం, 1975 పారిశ్రామిక తీర్మానం, ఇలా తీర్మానాలు ఉంటాయి. కానీ ఈ తీర్మానాలన్నీ కూడా 56 తీర్మానంలో భాగమే. ఇవి జస్ట్ ఏంటి, సవరణలు అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం 1970, 1973, 1975 పారిశ్రామిక తీర్మానాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో పెద్దగా ఉందని ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దామా, చాలా సింపుల్ ఈ తీర్మానం. సో చాలా ముఖ్యమైనది, ఖచ్చితంగా దీని నుంచి మనకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? 1-2 సార్లు వీడియో చూడండి, 1-2 సార్లు నోట్స్ చదవండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.